ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికారులు ఎస్పీలకు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు కీలకమైనటువంటి వ్యవస్థ ఇది అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక అత్యాచార ఘటనలకు సంబంధించి హోం మంత్రి బాధ్యత వహించాలంటున్నారు పవన్ కళ్యాణ్. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందంటున్నారు. అత్యాచార నిందితులని అరెస్టు చేసేందుకు కులం అడ్డొస్తుందా? క్రిమినల్స్ అరెస్ట్ చేయొద్దని ఏ చట్టం చెబుతోంది అని ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు పోలీస్ అధికారులకి. ఇక హోంమంత్రి అనితను ఉద్దేశించి కూడా ప్రతిదానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనేది మర్చిపోవద్దు అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. క్రిమినల్స్ కు కులం మతం ఉండదనేది పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనంతో ఉంటున్నాం, పదే పదే మాతో చెప్పించుకోవద్దు, మేము ఎవరిని వెనకేసుకు రావడం లేదు, మీరు వెనకేసుకు రావద్దు, మాది ప్రతీకార ప్రభుత్వం కాదు, అలాగని చేతులు ముడుచుకొని కూర్చోం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. వారందరికీ సరైన జవాబుకు చెప్పాలంటే కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు ఆయన పర్యటనలో భాగంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒకవేళ కనుక నేనే హోం మంత్రి అయితే అందరినీ మడతబెట్టేస్తానంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. క్రిమినల్స్కి కులం మతం అనేది ఏది ఉండదు, ఆ విషయాన్ని గమనించాలి, మాది ప్రతీకార ప్రభుత్వం కాదు, అలాగని చేతులు ముడుచుకొని కూర్చోలేం, ఎవరు శిక్ష చేసినా మా కులం అనే కనుక పేరు ఎవరైనా ప్రస్తావిస్తే డెఫినెట్గా వారిని మడతబెట్టాడంటూ కూడా పవన్ కళ్యాణ్ పోలీసులకు హెచ్చరించారు. హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ కూడా మీరు హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఎస్ సార్, దీనికి సంబంధించి ఒకసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్లో ఆయన మరిన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లా. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు, భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు, క్రిమినల్స్ ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు, భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడతపెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా, ఏం పర్లేదు అన్న, వింటుంది ఒకసారి అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమీ చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతికార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల గుర్తుపెట్టుకున్నాను ఎస్ పవన్ కళ్యాణ్ మాటలు మరోసారి సంచలన రేపాయి ఆయన ఆగ్రహం చూసాం సో పోలీసులకు చాలా అగ్రెసివ్ గా చాలా ఆగ్రహంతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చారు ఆయన కులం మతం పేరు చెప్పి చాలా మంది తప్పిస్తున్నారంటూ చెప్పారు ఆయన గత ప్రభుత్వంలో అయితే పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్వేచ్ఛనిచ్చాం పోలీస్ అధికారులకు కానీ మీరు మీ డ్యూటీస్ని డిప్లాయ్ చేయడంలో మీ డ్యూటీస్ల పరంగా వివరించడంలో విఫలమవుతున్నారంటూ కూడా పోలీస్ అధికారులపైన మండిపాటి గురయ్యారు పవన్ కళ్యాణ్ ఏకంగా హోంమంత్రి అనిత్ అని కూడా ఉద్దేశిస్తూ మాట్లాడారు ఆయన ఎస్ మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ సో పవన్ కళ్యాణ్ ఇంతలా ఆగ్రహానికి రావడం గల కారణం ఏంటి గతంలో ప్రతిపక్ష నేతగా ఆయన పోలీసు వ్యక్తులపైన పోలీస్ అధికారులపైన కొంత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారంటే ఒకే ఎత్తు అనుకోవచ్చు ఏదైనా మనం మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో కీలకంగా ఆయనే ఉన్నారు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు హోంమంత్రి అనితాను ఉద్దేశించి మాట్లాడారు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడి కొంత ఆగ్రహానికి గురయ్యారు ఆయన చేతులు ముడుచుకొని కూర్చోవద్దు వెళ్ళండి మడత పెట్టినట్టు కూడా మాట్లాడుకొచ్చారు సో ఏంటి ఇంత ఆగ్రహం కురవడం గల కారణం ఏంటి ఈరోజు ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇంతలాగా పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇవ్వడానికి గల ప్రధాన రీజన్ ఏంటి మనోజ్ ఏదైతే ప్రధానంగా తన సొంత నియోజకవర్గంలో ఈరోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత అయితే తన ఉద్రేకపూరిత అంటే గతంలో ఏ విధంగా తన అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు క్లియర్ గా చూసామని చెప్పవచ్చు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పైన అలాగే పోలీస్ వ్యవస్థలో మొత్తం అంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే మొత్తం మండిపడినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాయులకు పోలీసులు వ్యవస్థ అయితే గతంలో వైసీపీలో ఏ విధంగా పనిచేశారో అదే విధంగా పోలీసులు పనిచేస్తున్నారంటూ ఘాటైన విమర్శలు అయితే చేయడం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పుడు గత తాలూకా ఆనవాళ్ళు దాని యొక్క ఫలితమే ఇప్పుడు అగాయిత్యాలకు కారణం అంటూ సోషల్ మీడియాలో వేదికగా మొత్తం అంతా కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కూడా ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వ తీరుపై ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ ఈ విధంగా వ్యవహరిస్తుంది డీజీపీ కావచ్చు అందరూ కూడా ఈ యొక్క గతంలో ఏ విధంగా వ్యవహరించారో అన్ని కూడా పక్కన పెట్టాలి ఎవరైనా తప్పు చేస్తే మా కుటుంబీకులు మా కులపోరు అనేది మాట పక్కన పెట్టాలంటూ ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా తన హోంమంత్రి అనిత కూడా ఆయన ఈ సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది హోంమంత్రి అనితని మేము ఉద్దేశిస్తూ ఎవరైతే మొత్తం పోలీసు అధికారులకి అందరూ కూడా పలు విధాలుగా వాళ్ళకైతే రివ్యూలు నిర్వహించాలి రివ్యూల్లో ఏ విధంగా వ్యవహరించాలి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది చేయాలని చెప్పాలని చెప్పేసి అలా అని హోంమంత్రి అనిత కూడా ఘాటైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే తన హోంమంత్రి అయితే ఎలా ఉంటుందో అనేది చూసి చూపించమంటే చూపిస్తానంటూ మరొక కామెంట్ కూడా చేశారు కానీ నేను తీసుకోలేక కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని కూడా ఓపికతో స్థానంతో వహిస్తున్నాం కానీ పోలీసులు అదే తీరులో గత వైసీపీలో ఉన్న తీరుగానే ఉంటే సహించేది లేదు కానీ దానికి తగ్గట్టుగా సమాధానం బాధ్యత వహించవలసి ఉంటుందంటూ ఇటువంటి విమర్శలు అయితే ఇప్పుడు పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారాయి పొలిటికల్ వర్గంలో కూడా కీలకంగా మారాయని చెప్పాలి ఎందుకంటే తన హోంమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడమే ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది తన హోంమంత్రిగా తీసుకోలేక కాదు కానీ ప్రస్తుతం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అలాగే పంచాయతీరాజ్ శాఖ వ్యవహరిస్తున్నాను అలాగే పలు పదవులను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ హోంమంత్రి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని మరొకలా ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారాయి అంటే కూటమిని విడదీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కూటమి అయితే కొన్నాళ్ళకి కూటమిగానే ఉండే ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాం కాబట్టి ఎవరు కూటమిని విడదీయలేరంటూ కామెంట్ చేశారు ఎందుకంటే ఈ కామెంట్ చూస్తే
గతంలో పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య రకరకాల గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్ చేస్తుంటారని మరొక వాదన అయితే వినిపిస్తుంది కానీ ఇప్పుడు ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లలపై ఈ యొక్క అగాయిచాయలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అగాయిచాయలు పోలీసుల వైఫల్యమే డీజీపీ సాధ్య తీసుకున్నా కాబట్టి ఆయన ఈ విధమైన ఏ విధంగా జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ఎవరైతే తప్పు చేసినా కూడా తప్పు చేసినట్టు తాట తీయాలంటూ తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క కామెంట్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఎవరు తప్పు చేసిన తర్వాత అయితే రకరకాల రికమెండేషన్లు కావచ్చు మా తాలికంటూ ఈ విధంగానే కేసును అణచివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అటువంటివి మా ప్రభుత్వంలో చెల్లవంటూ ఆయన అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఇది పునరావృతం అయితే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటదంటూ కామెంట్ చేశారు హోంమంత్రి అయితే ఎలా ఉంటదని చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి సార్ మనోజ్ రైట్ ప్రకాష్ సో మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీస్ అధికారుల పైన చాలా ఆగ్రహానికి గురయ్యారు ఆయన ఏకంగా హోంమంత్రి అనితాను ఉద్దేశిస్తూ కూడా ఒకవేళ కనుక నేనే హోంమంత్రి అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు హోంమంత్రి అనిత మీరు కొనసాగుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు బాధ్యత వహించాల్సి వీటన్నిటికంటే కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది సో ఏదేమైనా కూడా పోలీసులకి చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మరి దీని రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి పోలీసులు ఎంత వేగవంతంగా క్రైమ్ని కంట్రోల్లో తీసుకొస్తారు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది మరోసారి విందాం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది గత 3 నెలల నుంచి డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారులు పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లే క్రిమినల్కి కులం ఉండదు క్రిమినల్కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక 3 ఏళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీసు అధికారులకు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను